సింగరేణి కార్మికుల సొంత ఇంటికల నెరవేరుస్తామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధరబాబు అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం RG3 పరిధిలోని ఏఎల్పీ ఓసీపీ1 ఓసీపీ2 బొగ్గు గనుల్లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టీయూసీ తరపున మంత్రి శ్రీధరబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఐఎన్టీయూసీని గెలిపించాలని కోరిన మంత్రి సింగరేణి ప్రైవేటీకరణను కాంగ్రెస్ పార్టీయే అడ్డుకుందన్నారు. సింగరేణిలో నూతన అండర్ గ్రౌండ్ బొగ్గు గనులను ఏర్పాటు చేసి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా డిపెండెంట్ కార్మికులకు ఉద్యోగాలు వచ్చే విధంగా కృషి చేస్తామని మంత్రి శ్రీధరబాబు హామీ ఇచ్చారు. ప్రభుత్వంలోకి వచ్చినా తప్పకుండా ఈ ప్రైవేటీకరణను దాన్ని పూర్తి స్థాయిలో విరోధించే కార్యక్రమం కూడా చేయడం జరుగుతుందని మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా నూతనంగా అండర్ గ్రౌండ్ మైన్స్ రావాలి, అండర్ గ్రౌండ్ మైన్స్ రావాలి. అండర్ గ్రౌండ్ మైన్స్ సంబంధించి కార్మిక సోదరులకు గాని మరి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కు సంబంధించిన సోదరులకు వారి పిల్లలకు ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా కల్పించాలని అండర్ గ్రౌండ్ మైన్స్ ని తెరిపించే ప్రయత్నం ఇప్పటికే మేము మొదలుపెట్టాం. అదేవిధంగా ఇప్పుడు చాలా మంది ఎంబీఏలు చదువుకొని బీటెక్ చదువుకొని ఎంసీఏలు చేసి పై చదువులు చదువుకొని డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కింద వచ్చిన సోదరులకు వారి ఇంటర్నల్ ఎగ్జామ్స్ రాసి వారికి సరిపడే ఉద్యోగ అవకాశాలు సింగరేణి సంస్థలో 3 ఏళ్ళ వారు సింగరేణి సంస్థలు వచ్చిన తర్వాత 3 ఏళ్ళకు అవకాశం వస్తుంది. ఈరోజు మేము చెప్తా ఉన్నాం కేవలం 1 సంవత్సరం పూర్తి స్థాయిలో ఆ చదువుకున్న ఎంబీఏను ఎంసీఏను ఎంటెక్ మరి పై చదువులు చదువుకున్న వారికి ఇంటర్నల్ ఎగ్జామ్స్ 1 సంవత్సరం కాలం అయిపోయిన తర్వాతనే వెంటనే నిర్వహించి 3 సంవత్సరాలు కాకుండా వారికి వచ్చే ఉద్యోగ అవకాశాలను కూడా చూస్తాం.